Hi friends వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నాను అనుకుంటున్నాను సో ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక కేక్ అనేది తయారు చేయబోతున్నాను సో అది కూడా ఏంటంటే మనకి కార్టూన్స్ చూస్తూ ఉంటాం కదా అంటే ఒక కార్టూన్కి ఎంతో ఫేమస్ అయినటువంటి కేక్ అనమాట యాక్చువల్గా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు ఆ కార్టూన్ ఛానల్ చూస్తున్నట్లయితే పిల్లలు ఆ కార్టూన్ ఛానల్లో వచ్చే ఫుడ్ ఐటమ్స్ కూడా చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు సో ఆ కేక్ ఏంటంటే తెలియాలంటే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా చేయటం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఈ కేక్ ఏంటో తెలుసుకుందాం ఆ కేక్ ఏంటంటే డోరా కేక్ యాక్చువల్గా పిల్లలకి డోరమాన్ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా సో ఈ డోరమాన్ కార్టూన్లో వచ్చేటటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలామంది పిల్లలు అమ్మ అక్కడ చూపిస్తూ ఉంటారు ఆ ఫుడ్ ఐటెమ్స్ కూడా అడుగుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అయితే రైస్ బౌల్ కావాలనేసి అంటారు అదేంటి రైస్ బాల్ చూపిస్తుంటారు కదా నోబిద్దాకి నో రైస్ బాల్ అంటే చాలా ఇష్టము అదేవిధంగా డోరా కేక్ మ్యాన్కి డోరా కేక్లు ఇష్టము సో అలాగ ఇప్పుడు ఆ డోరా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందులో ఈ మ్యాన్కి ఇష్టమైనటువంటి డోరా కేక్ పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుందనమాట సో ఇప్పుడు మనం ఈ డోరా కేక్ ఏ విధంగా తయారు చేయాలో దానికి కావలసినటువంటి పదార్థాలు ఏంటో చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డోరా కేక్ అనేది తయారు చేసుకోవడానికి నేను ఒక కప్పు ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను అదేవిధంగా అరకప్పు షుగర్ పౌడర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని ఇటువంటి ఒక జల్లెడ్ లాంటి దాంట్లో వేశాను దాన్ని ఎత్తి ఒక బౌల్ కింద అంటే బౌల్ పైన పెట్టి ఇట్లా జల్లె పట్టుకుంటున్నాను సో చూడండి ఇలా జల్లె పట్టుకున్న తర్వాత దీంట్లో మనకి చక్కెర అనేది సరిగా మిక్స్ కాకుంటే ఆ యొక్క క్రిస్టల్స్ అనేవి బయటకు వస్తాయి దాని తర్వాత ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేశాను సో ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేశాక నేను ఒక పించ్ కుకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నాను మనం కుకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు లేదంటే బేకింగ్ పౌడర్ అది ఉంటాయి కదా బేకింగ్ సోడా అయినా అదైనా వేసుకోవచ్చు సో ఇలా మిల్క్ పౌడర్ అండ్ షుగర్ పౌడర్ వేసాక బాగా కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ హనీ అనేది యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా ఒక రెండు స్పూన్లు హనీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది కూడా వేసాను ఇప్పుడు ఇలా వెనిలా ఎసెన్స్ అండ్ హనీ యాడ్ చేశాక ఒకసారి నేను దీన్ని బాగా కలుపుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఇట్లా హనీ స్పూన్కు ఉంది కాబట్టి ఈ మైదా కూడా దీన్ని కట్టుకుపోయింది నేను దాన్ని అంతా ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఒక చిన్న గరిటతో ఇది బాగా కలుపుకుంటున్నాను దాని తర్వాత ముందుగా కాంచి చల్లార్చినటువంటి పాలు తీసుకోవాలి సో ఈ పాలు ఏంటంటే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి మరి అన్నీ ఒకేసారి వేసేసాం అనుకోండి ఈ పా యొక్క పిండి అనేది మనకి లిక్విడ్ లాగా అంటే బాగా లూజ్ అయిపోతుంది సో అందుకని చెప్పి మనం నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడైతే నాకు ఇంకా ఒక కప్పు వాడాను అయినప్పటికీ ఇంకా ఇంకా కొన్ని పడతాయి పాలు అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా మనం యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సినంత ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత మర వరకు మనం యొక్క పాలు అనేది యాడ్ చేసుకుంటూ మనం యొక్క మిశ్రమాన్ని కలుపుకోవాలి సో చూడండి ఇలా మనకు ఇలా గంటితో బయట పైకి ఎత్తినప్పుడు అది రిబ్బన్ లాగా మనకు పడాలన్నమాట కిందికి అప్పుడు మనకి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అవుతుంది సో చూడండి ఇప్పుడు ఇది నేను ఇలా కలుపుకున్న తర్వాత ఈ యొక్క ఉండేది కూడా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టాను ఇప్పుడు దీన్ని కొ స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఈ యొక్క ప్యాన్కి సో ఇలా ఆయిల్ అప్లై చేశాక ఒక టిష్యూ పేపర్తో దీన్ని తుడుస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో సో ఇప్పుడు ఇటువంటి గరిట తీసుకొని ఒక సెంటర్లో వేసుకోవాలి యొక్క కేక్ అనేది మనం దోశ వేసుకుంటాం కదా అలా కాకుండా ఓన్లీ జస్ట్ ఒకే మధ్యలో వేసుకోవాలి ప్యాన్కి అదేవిధంగా అటు ఇటు కదలకుండా వేసుకోవాలన్నమాట సో చూడండి ఇట్లా మనకి రౌండ్గా వచ్చాక అది కూడా ఫ్లేమ్ అనేది మనకు సిమ్లోనే పెట్టాలి మరి మీడియంలో అట్లా పెట్టకూడదు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క మూత మూసేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి దీనిపైన చిన్న చిన్న హోల్స్ అని వస్తాయి హోల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం దాన్ని ఓపెన్ తీసేసుకోవాలి నేను అలాగే మరొకటి కూడా చేసుకుంటున్నాను సో చూడండి ఫ్లేమ్ అయితే మటుకు అసలు మొత్తం సిమ్లోనే పెట్టేయాలి అంతేకాకుండా ఈ యొక్క కేక్ తయారు చేసుకునేటప్పుడు ప్రతిసారి మనం అప్లై అదే ఆయిల్ అనేది అప్లై చేసి టిష్యూతో తుడవాల్సిన అవసరం లేదు ఒకసారి మనం ఆయిల్ అప్లై చేశాం కదా తర్వాత టిష్యూతో తుడిచేస్తే సరిపోతుంది సో చూడండి ఇలా తయారైపోయిన డోరా కేక్లు అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా ఉన్నాయి నిజంగా మనకి డోరమైన్ కాటన్లో చూపించే డోరా కేక్ లాగే అనిపిస్తుంది కదా సో చూడండి ఎంత నీట్గా వచ్చాయో యాక్చువల్గా ఇక్కడ నేను చిన్నగా ఎందుకు వేశానంటే మా పాప దగ్గర ఒక చిన్న డోరమైన్ బొమ్మ ఉంది సో అమ్మ నా డోరమాన్కి కూడా కావాలి అందుకని చెప్పి ఒక చిన్నది కూడా చేయనింది అందుకని ఒకటి చిన్నది వేశాను అనమాట సో ఇప్పుడు ఇలా మనం డోరా కేకలు తయారు చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి ఒక సైడ్ అయితే మనకు సాఫ్ట్గా వస్తుంది మరొక సైడ్ ఇలా వస్తుందనమాట ఇప్పుడు నేను దీనిపైన హర్షీస్ సిరప్ ఉంటుంది కదా చాక్లెట్ ఫ్లేవర్ అది వేస్తున్నాను లేదంటే మన దగ్గర ఏదైనా చాక్లెట్ అది డార్క్ చాక్లెట్గా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు సో చూడండి ఇలా హర్షీస్ సిరప్ వేసుకున్న తర్వాత దీన్ని నేను బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అందులో పిల్లలకి మన చాక్లెట్ అంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదా సో మా పాప అయితే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నిమిషం నిమిషానికి వచ్చి అడుగుతూ ఉండేది అనమాట అమ్మ తయారైపోయింది అమ్మ తయారైపోయిందా అనేసి అనమాట సో చూడండి ఇలా నేనైతే ఒక త్రీ డోరా కేక్స్ అనేది చేశాను ఇప్పుడు ఇలా వీటిపైన హర్షీ సిరప్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మరొక డోరా కేక్ని తీసుకుని ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇలా మధ్యలో చాక్లెట్ సిరప్ పెట్టి రెండు డోరా కేకులని క్లోజ్ చేయాలి ఇప్పుడైతే నేను దీన్ని ఒక నైఫ్తో కట్ చేస్తున్నాను టూ పీసెస్గా అందులో అండి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా స్పంజీ స్పంజీగా కూడా ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట సో చూడండి కట్ చేస్తే మనకు పైన ఏమో బ్రౌన్గా మధ్యలో వైట్ తర్వాత బ్లాక్ బ్లాక్గా ఉంది మనం ఒకసారి కార్టూన్లో చూసినట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది సో ఇది అండి ఈరోజు నా డోరా కేక్ తయారీ విధానము సో అదే చెప్పాను కదండి నేను మా పాప దగ్గర ఒక చిన్న డోరేమ్యాన్ బొమ్మ ఉందనేసి సో ఇప్పుడు ఆ డోరేమాన్ కూడా అమ్మ నా డోరేమాన్ పెట్టి ఫోటో తీయనిందని చెప్పింది సో అందుకని ఇలా సెట్ చేసామండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా డోరా కేక్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఇంట్లో మీ పిల్లలకి కూడా మీరు ఈ కేక్ అనేది తయారు చేసి పెడతారు అనుకుంటాను ఎందుకంటే పిల్లలకి అనగానే డోరామాన్ అంటే చాలా ఇష్టం కదా ఒకసారి మీరు ఈ డోరా కేక్ చేస్తున్నానని చెప్పండి వాళ్ళైతే ఎగిరి గంత వేస్తారు మా ఇంట్లో పిల్లలైతే అలాగే చేశారు సో ఇంతే అండి ఈరోజు ఈ వీడియో సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో